హైదరాబాద్లో ఎవరైనా తిండి లేక ఇబ్బంది పడుతూ సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ కింది ఫోన్ నెంబర్కు ఫోన్ చేయగలరు. అలాగే తిండి లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సహాయం చేయాలనుకున్న మనసున్న మహారాజులు ఈ కింది ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. మీ మధ్య ఒక వారధిలాగా ఉండి ముందుకు నడిపిస్తాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వాస్తు శాస్త్రంలో గృహ నిర్మాణము వాస్తు అనేటువంటి అంశంలో ఇంట్లో బీరువా ఎలా పెట్టాలి, ఎక్కడ ఏ దిక్కున ఉండాలి అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకున్నాం. ఇక్కడ బీరువా అనేటువంటిది అందరికీ తెలిసినట్టుగానే అక్కడ కుబేర స్థానంలో పెట్టుకుంటాం. కుబేర స్థానం అంటే ఆ యొక్క నైరుతి మూల, దక్షిణ నైరుతిలో కుబేర స్థానం అనేటువంటిది మనం పెట్టుకుంటాం. ఆ బీరువా అనేటువంటిది గోడ కానిచ్చకుండా మనం పెట్టుకుంటాం. చాలామందికి సందేహం, ఇక్కడ ఎట్లా పెట్టుకోవాలండి, ఏంటంటే బీరువా ఎలా ఉండాలి, ఏ డైరెక్షన్లో ఉండాలి అనేటువంటిది. అయితే ఇక్కడ సహజ సిద్ధంగా ఇక్కడ లక్ష్మీదేవి అనేటువంటిది స్థిర లక్ష్మి, చరలక్ష్మి, రెండు రకాల లక్ష్మీదేవులు అనమాట. అంటే స్థిర లక్ష్మి అంటే మన గోల్డ్, డాక్యుమెంట్స్, ఈ యొక్క డైమండ్స్ ఏవైతే ఉన్నాయో అది స్థిర లక్ష్మి. సో ఆ స్థిర లక్ష్మి అంతా కూడా దక్షిణ నైరుతిలో తూర్పు అభిముఖంగా కానీ ఉత్తర అభిముఖంగా కానీ మనం పెట్టుకోవాలి. అది కూడా ఆ బీర్వా అనేటువంటిది దక్షిణ గోడకి, పడమర గోడకి ఆనించకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇక్కడ స్థిర లక్ష్మి స్థానం అది. అదేవిధంగా చరలక్ష్మి స్థానం ఏది అంటే, స్థిరలక్ష్మి అంటే లిక్విడ్ క్యాష్. లిక్విడ్ క్యాష్ అనేటువంటిది ఉత్తర వాయువ్యంలో ఉండాలి. ఉత్తర వాయువ్యాల అంటే మన దక్షిణ నైరుతిలో ఉన్నటువంటి రూములో ఉత్తరం వైపు గోడకి ఆనించకుండా చిన్న అలమడలాగా చేసుకుని ఈ యొక్క చరలక్ష్మి అనేటువంటిది పెట్టుకొని మన రెగ్యులర్ ఏవైతే అవసరాలు ఉంటాయో వాటికి ఉపయోగించుకునేటట్లుగా కనుక చూసుకుంటే అక్కడ స్థిర నివాసం, లక్ష్మీదేవి స్థిర నివాసం అనేటువంటిది ఏర్పడుతుంది. అదేవిధంగా ఇన్ని చేసినా కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే మనం ఎంత ఇల్లు కట్టుకుని, ఎంత పెద్ద ఇల్లు కట్టుకుని పూజ ఎంత చేసినా కూడా నిష్ఠగా పూజ చేయకపోతే లక్ష్మీదేవి నిలబడదు. కాబట్టి నిష్ఠగా ఆ యొక్క దీపారాధన చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. నిత్యం కూడా అంగన్యాస కరన్యాసాలు చేస్తూ ధూపం, దీపం, పుష్పం, గంధ నైవేద్యం అన్నీ కూడా అమ్మవారికి ఇచ్చి అర్ఘ్యం విడిచి ఆ యొక్క ఆర్తితో అమ్మవారిని కొలిస్తేనే ఆ యొక్క లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. లేకపోతే మనం ఎన్ని చేసి ఏది చేసినా కూడా అవన్నీ నిర్వీర్యమైపోతాయి. కాబట్టి ఈ విధమైనటువంటి విధి విధానాన్ని వాస్తురీత్యా అనుసరించి మీ జీవితాన్ని, జీవనాన్ని సుసంపన్నం చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.